తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను అమరవీరుల ఆకాంక్షలను మిత్రులారా, తెలంగాణ ఉద్యమం దశాబ్దాల పాటు సాగి తొలి దశ ఉద్యమంలో 300 పై చిరుతాడు 100 మంది 1000 మంది కేసుల పాలై, మరి దశ ఉద్యమంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేసి సకాల జరువులు ఏకమై 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు అమరవీరుల ఆకాంక్షలు సాధన కొరికే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని సమగ్రాభివృద్ధి చేసుకోవడం కొరకు తెలంగాణ రాష్ట్రాన్ని ఆదరించుకున్నాం. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను పట్టించుకోలేదు, తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేదు, తెలంగాణ ఉద్యమకారుల కోసం ఏర్పాటు చేస్తున్న సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయలేదు. మొన్న జరిగిన ఎన్నికల్లో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉద్యమకారులకు 6 గ్యారంటీ పథకాల్లో భాగంగా మొత్తం 200 కదా ఇళ్ళ ప్లాటిస్తా అన్నారు, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తా అన్నారు, ఉద్యమకారులకు సముచితమైనటువంటి గౌరవం కల్పిస్తామన్నారు. ఆ ఇచ్చిన హామీని నెరవేర్చడం కొరకు సంవత్సరం పూర్తయింది, వాళ్ళు ఇల్లు సర్దుకోవడం సరిపోయింది, మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చండి అని గుర్తు చేయడం కొరకు మాత్రమే ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమకారులందరూ ఎక్కడికక్కడ సంఘటితమవుతూ ఎక్కడికక్కడ ఉద్యమకారుల జేఏసీలు ఏర్పడుతూ ఎవరెవరైతే ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారో అదే స్ఫూర్తితోటి తెలంగాణ ఆకాంక్షల సాధన ఒకటి, తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం ఒకటి, రెండింటిని కలగలిపి పోరాటం చేస్తూ ఉన్నారు. ఒక ఆయన ఏదో చెప్తున్నాడు ఉద్యమకారులకైనా, వీళ్ళు చేసిన పోరాటం కేవలం ఉద్యమకారుల పొట్ట నింపుకోవడం కొరకు మాత్రం కాదు, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధన, తెలంగాణ ఉద్యమకారుల గౌరవం కొరకు. అందులో భాగంగానే ఇప్పటికే చాలా సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పడ్డాయి, అందరినీ కూడా ఐక్యం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సూర్యాపేట నుంచి మన మిత్రుడు మరదశ ఉద్యమంలో పాల్గొన్నటువంటి అంజిరెడ్డి నాయకత్వంలో ఇక్కడ ఉద్యమకారుల సంక్షేమం సంఘం ఏర్పాటు చేసుకొని మరదశ తొలి దశ ఉద్యమకారులను కలుపుకొని ఇప్పటికీ సదస్సులు రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తూ ఏ లక్ష్యం కొరకు మనం పోరాడాలి అని చెప్పేసి వాళ్ళు నిర్ణయించుకొని ఒక చాలా లోతైన చర్చ జరిగిన తర్వాతనే సరే కొంతమందికి భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు, రాకపోవచ్చు రాకపోవచ్చు, కలుపుకోలతనంలో కొన్ని ఇబ్బందులు ఎదురు కావచ్చు, ఇవన్నీ కూడా బాలారిష్టాలుగానే చూసి మొత్తంగా తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధన ఉద్యమకారుల గౌరవం కోసం చేస్తున్నటువంటి ఈ పాదయాత్ర దారి పొడవునా ఉద్యమకారులను కలుపుకుంటూ ప్రజాప్రతినిధులను కలిసి వినతి పత్రాలు సమర్పిస్తూ ఒక మొదటి దశలో భద్రాచలం వరకు ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 3-4 దశలుగా యాత్ర జరుపుతారు అని చెప్పేసి సంక్షేమ సంఘం నిర్ణయించింది. కాబట్టి దీనికి అందరం కూడా అండగా ఉందాం, దారి పొడవునా వీళ్ళ మిత్రులకు ఈ మిత్రులకు స్వాగతం పలుకుదామని చెప్పేసి తెలియజేస్తూ ఈ పాత్ర ఈ యాత్ర విజయవంతం కావాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఆకాంక్షిస్తూ ఉన్నాను. జై తెలంగాణ, జోర్ తెలంగాణ మన వీరులకు. పాల్వాంచలించోలి ఈ యొక్క పాదయాత్రకు స్వాగత చెప్పడానికి వచ్చిన మన రసీద్ అన్నని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ముందుగా ఈ యాత్రని మొదలుపెట్టిన అంజిరెడ్డి అన్న నాయకత్వంలో తెలంగాణ ఉద్యమకారులకు మేలు జరగాలనే ఒక ఆకాంక్షతోటి ఇక్కడ నుంచి బయలుదేరుతున్న నా సహచర ఉద్యమకారులని ప్రతి జిల్లాలో ప్రతి ఊర్లలో అడుగడుగున వాళ్ళని ఆదరించి అభిమానించి ఉద్యమకారుల సాధన కోసం ఏదైతే పాదయాత్ర చేస్తారో దాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ అట్లనే 250 గజాల స్థలం ఇందిరగా సోనియమ్మ తెలంగాణ ఇచ్చింది, అట్లనే 250 గజాల స్థలం ఇస్తానని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. ఇచ్చిన సోనియమ్మ ఏదైతే తెలంగాణ ఇచ్చిందో ఇది కూడా తెలంగాణ ఉద్యమకారుల కాంగ్రెస్ పార్టీ 250 గజాల స్థలాన్ని ఇచ్చి తన చిత్తశుద్ధిని చాటుకోవాలని ఉద్యమకారుల సంక్షేమ సంఘం తరపు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం.
ఈ 250 గజాల స్థలం అడిగింది. నేనే ఒకసారి ఆమర నిరాహార దీక్ష పెట్టిన పాల్వంచలో పెట్టి నేను అడిగా, అయ్యా కేసీఆర్ నువ్వు మీటింగ్లలో ప్రతి మీటింగ్లలో నువ్వు డబ్బంతా లారీ డబ్బంతా స్థలం ఇచ్చి ఆంధ్రోడు మా ఆత్మగౌరవానికి కాలా రాస్తాను, తెలంగాణ వచ్చిన తర్వాత 125 గజాల స్థలం ఇచ్చి కాలా ఎగిరేసి బతుకుతాం, తెలంగాణ ఆత్మగౌరవాన్ని చాటి చెప్తాం అని చెప్పి ప్రతి మీటింగ్లో పెట్టి 2014లో 125 గజాల స్థలం మా తెలంగాణకు ఒక సంస్కృతి ఉంటుంది, డబల్ బెడ్రూమ్ కిచెన్ హాలు, చుట్టపొడొస్తే కూర్చోవడానికి హాల్ ఉంటుంది, మా తెలంగాణకు ఒక సంస్కృతి ఉన్నది, ఇంటి ముందు వాకిలు ఉంటుంది, ఒక కోడి కమ్ముకోవటము మేక కట్టుకోవటం అని చెప్పి నువ్వు ప్రజలందరి దగ్గర ఓట్లు దండుకొని గెలిచిన మా త్యాగాల మీద నువ్వు తెలంగాణ ఉద్యమకారుల త్యాగాల మీద నువ్వు రాజకీయ వ్యాపారం చేసుకున్నావు, మమ్మల్ని విస్మరించినావు అని నేను ఆమర నిరాహార దీక్షలో నిలదీసి బట్టి విక్రమార్క వచ్చినప్పుడు నేను అడిగిన, అన్నా ఇంకా 125 గజాల తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతంగా చేసి తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ వాదాన్ని ప్రజల్లోకి తీసుకుపోయిన తెలంగాణ ఉద్యమకారులం ఆగమైపోయి ఉన్నాం కాబట్టి అన్న ఇంకా 100 గజాల స్థలం ఇచ్చి 250 గజాల స్థలం ఇచ్చి మా అందరినీ ఆదుకొని గూడునిచ్చి నీడని, ఒకవేళ చనిపోయిన వాళ్ళం మా అందరికీ ఇండ్లు లేక ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి మాకు ఇండ్లు ఇవ్వాలని అడిగినాం, అట్లానే అన్లిమిటెడ్ హెల్త్ కార్డ్ ఇవ్వమన్నాం, 30 సంవత్సరాలు ఉన్నాడు 52 సంవత్సరాలు అయిపోయింది వాళ్ళకి తిరిగి వ్యాపారం చేసుకోవడానికి కనీస 5 లక్షల రూపాయలు వ్యాపారం చేసి తిరిగి వ్యాపారాలు చేసుకోవడానికి ఇవ్వమని అడిగి మేనిఫెస్టోలో మాకు గౌరవ సూచికంగా ఉద్యమకారులకు ఒక గౌరవ సూచికంగా ఒక కార్డు ఇవ్వమన్నాం, ఎక్కడ పోయినా మా ఉద్యమకారులకు ఒక గుర్తుండాలని. ఇట్లా నేను ఆమర నిరాహార దీక్ష పెట్టినప్పుడు అడిగా, అదే కొనసాగింపుగా మా అంజిరెడ్డి అన్న సూర్యాపేట నుంచి నేను పాదయాత్ర చేస్తానన్నాని నా దగ్గరకు వచ్చి పాలన్స్ అడిగినప్పుడు, నేను పాలన్స్ కొత్తగూడ నుంచి భద్రాచలం అనుకుని నేను చూసుకుంటా తమ్ముడు మీరు రాండి, తెలంగాణ ఉద్యమకారులకు మీ అన్యాయం జరిగింది, ఈ అన్యాయాన్ని బరాబరుగా ప్రభుత్వాన్ని తెలియజేయాలా, వచ్చి 11 నెలలైంది ఈరోజు వరకు రేవంత్ రెడ్డి కనీసం పట్టించుకోవట్లేదు కాబట్టి ఇట్లనైనా మనం ప్రభుత్వాన్ని తెలియజేయాలని ఈ పాదయాత్ర ద్వారా తెలియజేయాలని, మనం తెలియజేస్తే ప్రభుత్వం కనువిప్పు జరుగుద్దని ఒక ఆలోచనతో ఈ పాదయాత్ర పెట్టారు. ఈ పాదయాత్రకు పూర్తిగా నేను సంఘీభావం తెలియజేస్తూ జై హింద్ జై తెలంగాణ. తెలంగాణ ఉద్యోగాలకు ఒక్క లెక్కనే ఉద్యోగాలు ఇచ్చిరా, ఇల్లు ఇచ్చిరా, ఏమి ఇచ్చిరు, ఎలా చేయాలని ఇప్పుడైనా మేము కన్ను తెరిచి మీకు చూస్తున్నాం, మేము వినేవా ఇక లేవో నిన్నారని చూస్తున్నాం, కానీ ఇక మేము ఇక చూడాలి, మేము అంత ఓపిక మాకు లేదు, మీరు ఏదో ఒక న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. తెలంగాణ అమరవీరుల కుటుంబాలను కూడా ఆదుకోవాలని నేను కోరుతున్నా, అందరికీ కూడా న్యాయం చేయాలి, అమరవీరు కాకపోతే కొడుకులు పోగొట్టుకొని కోల్పోయి మా కన్నీరు మిగిలింది, చివరికి ఏం మిగిలింది, ఇవాళ కోట్లు పోసిన కొడుకు రాడు, ప్రతి వాళ్ళ తోటలో చూసింటే వాళ్ళ పిల్లల చూసింటే నా కడుపు పగిలిపోతుంది, ఇంత కోత ఏ తల్లికి కూడా రాకూడదు అని నేను కోరుకుంటున్నాను. కానీ అమరవీరులందరినీ కూడా తెలంగాణ ఉద్యోగం ఉద్యోగం చేయాలి, మేము ఊపుకునేది లేదు, కాగేది లేదు, కాగినా లాగాం మా వల్ల కాదు, ఎందుకు ఎన్ని జాతీయాలు కొడుతూ ఉంటాం, ప్రభుత్వం పట్టించుకోకపోతే ఇంత ముందు జరిగిన త్యాగానికంటే ఇదేమి ఎక్కువ కాదు, చాలా త్యాగాలు చేసారు, ఇప్పుడు కూడా మేము చేస్తాం, ఇక ఎక్కువ కాదు, తనలో కూడా చేస్తాం, నా కొడుకులు పోయిన తర్వాత దేవుని వంట వేసుకొని మాకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. తెలంగాణ సూర్యాపేట నుంచి కొత్త దానికి కూడా నేను ప్రాణాలు తెలంగాణ కోసం భార్య పిల్లల్ని వదిలేసి ఉద్యమం చేసిన వాళ్ళని గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం అయినా ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుందో దానికి ప్రభుత్వం దాని గురించి గుర్తింపు అనేది ఇవ్వాలని చెప్పి ఉద్దేశంతో ఈ పాదయాత్ర చేయడం జరుగుతుంది. గత ప్రభుత్వం అనేక పథకాలు పెట్టింది, ఆ పథకాలు అనేది ఉద్యమకారుల గురించి ఒక పథకం కూడా పెట్టలేదు, రాళ్లకు గుట్టలకు అనే విధంగా పంచిపెట్టింది గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం అయినా ఉద్యమకారులను ఆదుకుంటామని మేనిఫెస్టోలో పెట్టింది, దాన్ని తక్షణమే ప్రభుత్వం స్పందించి ఉద్యమకారులకు గుర్తింపు ఇచ్చి తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. ఈ పాదయాత్రని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. సూర్యాపేట నుంచి హుజూర్నగర్ నుంచి కోదాడ ఖమ్మం లాస్ట్ భద్రాచలం 233 కిలోమీటర్లు ఈ పాదయాత్ర సాగనున్నది. ఈ పాదయాత్రకి అందరూ సంఘీభావం తెలపవలసిందిగా, ప్రజలని, వివిధ పార్టీ నాయకులని, వివిధ మేధావుల్ని చర్చ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. 233 కిలోమీటర్లు 23-20 రోజులు పడుతుంది పాదయాత్ర. ఇది